ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని మరో సర్వే ప్రకటించింది ఇప్పటికే రాష్ట్రంలో సర్వే నిర్వహించిన పలు సంస్థలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించగా తాజాగా ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ సంస్థ ప్రకటించిన సర్వేలోనూ టీడీపీ కూటమిదే విజయమని స్పష్టమైంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏకంగా నూట ఇరవై మూడు సీట్లు వస్తాయని అధికార వైసీపీ కేవలం నలభై ఐదు స్థానాలకే పరిమితం కానున్నట్లు తెలిపింది అసెంబ్లీలో టీడీపీ జనసేన మూడు పార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉన్నట్లు సర్వే సంస్థ స్పష్టం చేసింది పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమి పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుండగా వైసీపీ ఆరు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ప్రకటించింది రాష్ట్రంలో అధికార వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా సర్వేలో వెల్లడైంది ఏపీలో రానున్న అసెంబ్లీ లోక్సభ స్థానాల నేపథ్యంలో ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ సంస్థ సర్వేను నిర్వహించింది సర్వే రిపోర్టును ఈ నెల ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో పరిస్థితుల మేరకు సర్వే చేసి ఫలితాలను ప్రకటిస్తున్నట్లు సంస్థ తెలిపింది ఏపీలో మూడు పార్టీల కూటమికి నూట ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు వస్తాయని సర్వే సంస్థ తెలిపింది అందులో టీడీపీ నూట రెండు స్థానాలను గెలుచుకోనుండగా జనసేన పద్దెనిమిది స్థానాలను బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈఎస్ఎస్ సంస్థ ప్రకటించింది అధికార వైసీపీ నలభై ఐదు స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించిన సంస్థ ఏడు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీ ఉండనున్నట్లుగా ప్రకటించింది ఇక లోక్సభ స్థానాలకు వస్తే రాష్ట్రంలో ఇరవై లోక్సభ స్థానాలు ఉండగా వాటిలో మూడు పార్టీల కూటమి పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది అందులో టీడీపీ పద్నాలుగు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని చెప్పిన ఈఎస్ఎస్ సంస్థ వైసీపీ ఆరు లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుండగా వాటిలో నూట రెండు స్థానాలను గెలవనుంది ఇక జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుండగా అందులో పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించనుంది ఇక పది స్థానాల్లో బీజేపీ పోటీలో ఉండగా అందులో మూడు స్థానాల్లో గెలుస్తున్నట్లుగా ఈఎస్ఎస్ సర్వే సంస్థ ప్రకటించింది ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉంటే అందులో పదిహేడు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా వాటిలో పద్నాలుగు స్థానాల్లో గెలవనుండగా జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటే రెండిటిలోనూ విజయం సాధిస్తుందని సర్వే సంస్థ తెలిపింది ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుండగా అందులో మూడు స్థానాల్లో విజయం సాధిస్తున్నట్లుగా సర్వే నిర్వహించిన ఈఎస్ఎస్ సంస్థ ప్రకటించింది